నిజామాబాద్ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఆర్యపల్లి పురుషోత్తం గుప్తా ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో కరోనా వైరస్ కంటైన్మెంట్ క్లస్టర్లలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి శానిటేషన్ సిబ్బందికి హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లకు రెవెన్యూ సిబ్బందికి 1600 మందికి పంపిణీ చేయటకు ఏర్పాటు చేస్తున్న గిఫ్ట్లను సిద్ధం చేస్తున్న ఈ ఫంక్షన్ హాల్ను సిపి కార్తికేయ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం టౌన్ లో 12 కస్టర్లలో వీరు రోజు కస్టర్లలో ఇంటింటికి తిరిగి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చాలా కష్టపడి పనిచేస్తున్నారని వారికి మధ్యాహ్న భోజనం ఇబ్బంది కాకుండా వారి దగ్గరికి పంపించే విధంగా స్థానిక ఎమ్మెల్యే ముందుకు రావడం భోజనాలు అందజేయడం ఆనందదాయకమని అన్నారు. లాక్డౌన్ ఇప్పుడు మన సెకండ్ ఫేజ్ లాక్డౌన్ నడుస్తుంది. కొన్ని రోజు మన వెహికల్ మూమెంట్ కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేసాము. సో దానికి ఇప్పుడు ప్రతి వెహికల్కి అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కాలర్ నుంచి ఒక వెహికల్ ఒక వ్యక్తి బయటికి వస్తారంటే ఎందుకు వదల డాక్యుమెంట్స్ ఉంది, తర్వాత మెడికల్ డాక్యుమెంట్ ఏదైనా కన్ఫర్మ్ కూడా చేస్తున్నాము. నిజామాబాద్ టౌన్లో పర్టికులర్లీ ఖలీల్ వాడిలో ఎక్కువ మెడికల్ క్లినిక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మూమెంట్ ఉంది. అది ఎంతవరకు జర్నీ కరెక్ట్ ఉందో వెరిఫై చేస్తాము. 95% పీపుల్ ఆర్ వెరీ వెల్ సపోర్టింగ్. ఒక 5% మాత్రమే ఒక్కొక్కసారి దే ఆర్ ట్రయింగ్ టు వాలెట్. అలాంటి 5% మీద మనం కేసు బుక్ చేస్తున్నాము. కానీ పబ్లిక్ నుంచి కూడా ప్రెషర్ రావాలి, కమ్యూనిటీ ప్రెషర్. ప్రతి క్లస్టర్లో కూడా మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆశా వర్కర్లు అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది వాటితో పాటుగా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఈ విధంగా అందరూ కూడా మల్టీ డిసిప్లినరీ టీంలో పనిచేయడం జరుగుతాము. అందరికీ చెప్తూ మనందరూ కూడా డైలీ హౌస్ టు హౌస్ తిరిగి అక్కడ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాట్ ఓన్లీ గవర్నమెంట్ ప్రజల మీద అందరి మీద ఉంటుంది. ఎందుకంటే మన ప్రాణాలు కాపాడుతున్న దేవుడు వాళ్ళు. సో వారికి మనం ఎంత చేసినా తగ్గదు. అందులో భాగంగా మనకే తెలుసు ఆ విధంగా వారికి ముందుకు వచ్చి భోజనం పంపిణీ చేయడం చాలా అభిప్రాయం. తప్పకుండా మనందరూ ఇంకా కాన్ఫిడెంట్గా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మేము కూడా మున్సిపాలిటీ అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా చెప్తాము.